ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 3 ఐదో వారం పూర్తి చేసుకోబోతోంది. ఈ షోలో ఇప్పటికే 4 ఎలిమినేషన్స్ పూర్తయ్యాయి. తొలి వారం హేమ ఇంటి నుండి బయటికి వెళ్లగా, రెండో వారం జాఫర్, మూడో వారం తమన్నా సింహాద్రి, ఇక నాలుగో వారం రోహిణి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 12 మంది మాత్రమే మిగిలారు. ఇప్పుడు ఐదో వారంలో జరగబోయే ఎలిమినేషన్ లో ఎవరు బయటకొస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారంలో ఎలిమినేషన్స్ కు 7 సభ్యులు నామినేట్ అయ్యారు. వీరిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి, బాబా భాస్కర్, మహేష్ బిట్ట, హిమజ, అశోక్, శివజ్యోతి ఎలిమినేషన్ లో ఉన్నారు. కాగా వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. హౌస్మేట్స్ లో ఎక్కువ మంది ఈ వారం రాహుల్ ని నామినేట్ చేయటం, అటు అశోక్ రెడ్డి కూడా పెద్దగా టాస్క్ లో ఆసక్తి చూపించకపోవడం అవే వ్యూయర్స్ కి వీరిని ఎలిమినేట్ చేయడానికి కారణాలయ్యాయి. కాగా అశోక్ రెడ్డి సీరియస్నెస్ లేకుండా హౌస్ లో మొక్కుబడిగా ఉన్నట్టుగా ఆమె వ్యవహారం కనిపిస్తోంది. అందుకే ఈ వారం అశోక్ రెడ్డి ఎలిమినేట్ అయినట్టు సమాచారం. శివజ్యోతి, పునర్నవి, బాబా భాస్కర్, మహేష్ విట్ట, హిమజలు సేఫ్ అవుతారని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని వారాలుగా బాబా మాస్టర్ కి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఈసారి అతనికి దాదాపు సగం ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది. దీంతో మాస్టర్ సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టే. ఇక శివజ్యోతి గత వారం సేఫ్ జోన్ లోకి వెళ్లిన తొలి కంటెస్టెంట్ గా నిలిచారు. ఆమెకు ఓటింగ్ కూడా బాగానే జరిగినట్టు సమాచారం. దీంతో శివజ్యోతి హౌస్ లో కొనసాగడం ఖాయమని అంటున్నారు. ఇక పునర్నవికి కూడా మిగతా వారి కంటే కొంత ఎక్కువగానే ఓటింగ్ జరిగినట్టు సమాచారం. అలాగే మహేష్ విట్టకి కొంత ఓటింగ్ తక్కువగా జరిగినా ఎలిమినేట్ అయ్యే స్థాయిలో లేనట్టు తెలుస్తోంది. హిమజ పేరు కూడా ఎలిమినేట్ అయ్యే జాబితాలో ఉన్న ఈ వారం కొంత యాక్టివ్ గా ఉండటం కలిసి వచ్చినట్టు చెబుతున్నారు. మొత్తంగా రాహుల్, అశోక్ రెడ్డి ఇద్దరికి సీరియస్నెస్ లేకపోవడం, గత వారమే అశోక్ కి ఆటలో అరటిపండు అవార్డు ఇవ్వడం చూస్తుంటే అశోక్ బయటకు రావడం ఖాయమని తెలుస్తోంది. మరి ఎవరు బయటకు వస్తారో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే మనం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.